ఎరా అన్నా, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయిగా, జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు? ఈసారి ఎమ్మెల్యే టికెట్ మీకే వస్తుంది అనుకుంటున్నారన్నా. అబ్బే, ఈ జనాలను అస్సలు నమ్మకూడదురా. ముందో మాట ఎనకో మాట, మన జాగ్రత్తలు మనం ఉండాలి. నమస్తే. ఎరా, మొన్న ఎప్పుడు రమ్మంటే ఇప్పుడే వచ్చేది. నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అదేం లేదన్నా. సరుకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళనంటున్నావంట? అన్నా, ఈ మధ్య సరుకు రవాణా చేయాలంటే భయంగా ఉందన్నా. ఉంటుందిరా, భయంగానే ఉంటుంది. ఈ మధ్య నీతి నిజాయితీ అని మెళ్ళో బోర్డు వేసుకున్న వాళ్ళంట తిరుగుతున్నావుగా, అలాగే ఉంటుంది. అదేం లేదన్నా. రేయ్, అమ్మా అయ్యా లేనోడివి. వయసులో ఉన్నప్పుడు నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి, వయసు అయిపోయాకే దంటగాళ్ళు ఏం పెట్టరు. అర్థమైందా? రే కుమార్ అన్నా, ఈరోజు రాత్రికి వీడి ఆటోలో సరికేసి పంపించు. అలాగే అన్నా. అన్నా చెప్పాడు కదా. సార్, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు, నామినేషన్ డేట్ కూడా దగ్గర పడుతుంది, ఎలక్షన్స్ అయిపోయారు కన్నా ఈ గంజాయి బిజినెస్ ఆపేయండి సార్. హోటల్లో లాభం వచ్చే వ్యాపారం చెయ్యి. ఎలా ఆపుతాను? ఆయన ఈ గురునారాయణ ఎదిరించే దమ్మే ఒడుకుంది. అలా అనకండి సార్, ఎలక్షన్ టైం కదా, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని. మంత్రుల దగ్గర నుండి మండలాధీశుడి వరకు అందరు అనుకుంటారు, దానికోసం మీలాంటి వాళ్ళని కూడా ఎరగవేయడానికి వెనకాడరు సార్. నువ్వు చెప్పింది నిజమే సీఐ, రాజకీయం అనేది వైకుంఠ పాళ్ళలాంటిది, పక్క నుండే ప్రతిఒడు పాముతో సమానం, జాగ్రత్తగా లేకపోతే మింగేస్తారు. నేను కూడా చెప్పాలనుకున్నది అదే సార్. సరే సార్, నేను వెళ్తాను మరి. సార్, ఇంకో విషయం, మన కుర్రోళ్ళ ముఖాలు డిపార్ట్మెంట్లో చాలా ఫేమస్ అయిపోయాయి. ఈసారి సార్ కూరు దాటించారంటే కొత్త ముఖాలు వాడండి సార్. సరే సార్, నేను వెళ్ళనా మరి. అన్నిసార్లు చెప్పే పనులేదు సీఐ, నీ వాట బండ్లో పెట్టించాను, వెళ్ళు. థ్యాంక్ యూ సార్, కలుద్దాం. రవి. రవి, చెప్పు. ఫస్ట్ టైం నన్ను చూడగానే నీ ఫీలింగ్ ఏంటి? చెప్పనా? ఇదేవత్తిరా బాబు, ఇంత అందంగా ఉంది, ఇలాంటి ఫిగర్తో ప్రేమ పెళ్ళి అన్న ఊహ కూడా కష్టమే. కనీసం ముద్దైనా పెడితే జీవితాంతం అది తలుచుకుంటూ బ్రతికేయచ్చు అనుకున్నా, అందుకే నిన్ను చూడగానే ముద్దు పెట్టేశా. నేనంటే నీకు అంత ఇష్టమా? చచ్చేంత. అయితే తొందరలోనే నిన్ను చంపేస్తాను. ఏంటి, షాక్ అయ్యావా? చెప్పానుగా, నీకోసం చావడానికైనా సిద్ధమేనని. Yeah.
ఆడపిల్ల జోలికెళ్తే నా మనిషివైన నిన్నే నేను వదిలిపెట్టలేదు. అలాంటిది ఈ ఇంటి ఆడపిల్ల జోలికి వచ్చిన ఎలా వదిలిపెడతానరా? ఆడికి నేను విధించబోయే శిక్ష ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. నా బలమే మీర్రా. అలాంటిది మిమ్మల్ని కొట్టాడంటే ఆణ్ణి బలంతో కాదు బుద్ధితో కొట్టాలి. కొడదాం, అదును చూసి కొడదాం. ఏంటే మళ్ళీ ఇది? పిల్లల కోసం ఆలోచిస్తూ ఇలా దిగాలు పడితే పిల్లలు పుడతారా? మరి ఏంటేనే, నువ్వు చిన్నపిల్లవనే కదా వాణ్ణి దగ్గరికి తీయట్లేదు. ఓ పని చేయవే, నువ్వు చిన్నపిల్ల కదా నిరూపించుకో. ఎలా చేస్తావంటే దాహంగా ఉంది. ఒసే మల్లె, ఈ దాహం నీళ్ళతో తీరేది కాదే. మరి రాయ్.